తూర్పు గోదావరి జిల్లా గోపాలపురం. వాడపాండల ఈస్టర్ వేడుకలు. చీకటి తర్వాత వెలుగు, ఓటమి తర్వాత గెలుపు, మరణం తర్వాత కూడా మహోన్నత జీవితం ఉంటుందని నిరూపించిన మహోన్నతుని పునరుత్నం ఈస్టర్ పండుగ అని సంఘ కాపరి డి బ్రహ్మ అన్నారు. ఆదివారం గోపాలపురం మండలం వెల్లచింతలగూడి గ్రామంలో ఈస్టర్ పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీఎస్ మందిరంలో బ్రహ్మ ఆధ్వర్యంలో ఆదివారం వేకుచామున 3 గంటల నుంచే ప్రార్థన కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం మధ్యాహ్నం భోజనాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో యూత్ సభ్యులు సునీల్, ప్రేమ్, శంకర్, రాజేష్, శ్యామ్, సురేష్, రాజేష్, నాని తదితరులు ఉన్నారు. కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ఎందుకంటే మన దేవుడు మరణించి తిరిగి లేచాడు కాబట్టి పునరుద్ధానమైన సందర్భంగా ఈ సంతోషకరమైనటువంటి పరిస్థితిని సెలబ్రేషన్ చేసుకోవాలన్న ఉద్దేశంతో మరి టీడీఎస్ సంఘం తరఫున మరి మా యూత్ వారు సంఘ బిడ్డలకు కూడా ఎంతగానో సహకరించి చక్కని భోజన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మరి యేసుక్రీస్తు మనందరికీ కూడా శాంతి సమాధానాలు అనుగ్రహించాలని, మన దేశానికి కూడా దేవుడు సమాధానం శాంతిని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన టీడీఎస్ యూత్ వారికి సంఘానికి కూడా నేను హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. మరి సహకరించినటువంటి NN1 వారి ఛానల్ వారు కూడా మా టీడీఎస్ సంఘం